ఎన్నికల్లో అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున మరి ప్రజలను భయభ్రాంతులు చేసేటువంటి ప్రయత్నము చేసినటువంటి విషయం మనకు కనిపిస్తా ఉంది। ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా యువత చాలా ధైర్యంతో ఇక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం కోసం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా పనిచేశారు। పార్టీ కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। మొక్కవని ధైర్యంతో పార్టీ కార్యకర్తలు ఒక దిక్కు ప్రభుత్వ యంత్రాంగము పక్షపాతంగా ఉన్నప్పటికీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరి గుండాయిజంతో వ్యవహరిస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే విధంగా మరి ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం తగ్గకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా ధైర్యంతో మరి ఎలక్షన్స్ లో పని చేశారు। వారందరికీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। కొన్ని గ్రామాలలో టోటల్ గా యువతని మరి పార్టీ పక్కన నిలబడి పార్టీ పక్షాన నిలబడి పోరాటం చేశారు। ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ గత వారం రోజులుగా అనేక ప్రాంతాల్లో భౌతిక దాడులకు కూడా పాల్పడడం జరిగింది। మరి ఇది అనేక బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేసేటువంటి ప్రయత్నము దొంగ ఓట్లు వేసేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది। నిన్న దుశ్శమనము దీక్షా దివస్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే పత్రికా ప్రకటనల ద్వారా బీజేపీ మీద బుడదల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వరుసగా। నిన్నటి రోజు దీక్షా దివస్ పేరుతో కూడా టిఆర్ఎస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా మళ్ళీ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది। కాంగ్రెస్ పార్టీ మనం చూశాము ఒక ప్రధానమంత్రిగా అనేక మంది ముఖ్యమంత్రులను కలుస్తారు, అది సిపిఎం ముఖ్యమంత్రి అయినా అది డిఎంకే ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా బీజేపీ ముఖ్యమంత్రి అయినా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసినటువంటి అనేక ఫోటోలు ఉంటాయి, అనేక వేదికల మీద కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు। అటువంటి ఫోటోను కూడా కాంగ్రెస్ పార్టీ మరి అడ్వర్టైజ్మెంట్ లో ముఖ్యమంత్రితో కలిసినటువంటి ఫోటో వేసి వీళ్ళిద్దరూ ఒకటే అనే విధంగా మరి బరి తెగించి సిగ్గు విడిచి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం జరిగింది। అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి కూడా బీజేపీ మీద దాడులు చేసినటువంటి సంఘటనలు హైదరాబాద్ తో సహా మనకు కనిపిస్తాయి। వాస్తవంగా ఎన్నికలు భారతీయ జనతా పార్టీ చాలా సమర్థవంతంగా మాకున్నంత శక్తి మేరకు మేము కష్టపడి పనిచేయడం జరిగింది, మంచి ఫలితాలు మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం। అది ఇంకా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ సరళి మాకు ఇప్పటివరకు ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా తెలియదు। ముఖ్యంగా ఈరోజు నాగార్జున సాగర్ ఏదైతే డ్యామ్ ఉందో అక్కడ జరిగినటువంటి సంఘటనలను నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నాను, ఇది ఏమాత్రం మంచిది కాదు। ఆంధ్రప్రదేశ్కు డ్రింకింగ్ వాటర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఎవరు కాదన్నారు, మనం తమిళనాడు కూడా ఇస్తున్నాం తెలుగు గంగ ద్వారా, కానీ ఈ రకంగా ఏకపక్షంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అనుమతి లేకుండా వాటరు
గేట్లు ఎత్తేసి తీసుకోవడం అనేటువంటిది మంచి సాంప్రదాయం కాదు. చర్చించుకోవాలా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం చేసుకోవాలా, అంతే కానీ ఈ రకంగా దుందుడుకు విధానంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు అది రాష్ట్రాలకు గాని దేశానికి గాని ఏ మాత్రము ఆరోగ్యకరమైనటువంటి పరిణామం కాదది. అది చాలా అటు ఆంధ్రలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ తమ స్వార్థ రాజకీయాల కోసం ఆడినటువంటి డ్రామాగా ఈరోజు మనకు అనిపిస్తా ఉంది. ఈ రెండు పార్టీలు ఆడినటువంటి డ్రామా, ఇటు తెలంగాణ బిఆర్ఎస్ కు లాభం చేరాలి, అక్కడ ఆంధ్రలో వైఎస్ఆర్సీపీకి లాభం చేకూరాలనేటువంటి ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆడినటువంటి పెద్ద దొంగనాటకమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది చాలా పెద్ద పొరపాటు. కృష్ణా వాటర్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉన్నదో కేఆర్ఎండి, ఇది ఒక చట్టపరమైనటువంటి సంస్థ. ఈ సంస్థను లోబడి అందరూ పనిచేయాల్సినట్టు ఉంటుంది. చాలా రోజుల నుంచి కూడా ఈ సంస్థ అధికార పరిధిలోకి ఈ యొక్క డ్యాములు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. దాని కారణంగా పూర్తి అధికారాలు ఇంకా కేఆర్ఎండికి రానటువంటి విషయం మనం తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు వివరించినటువంటి తీరు ఇది శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుంది, ఇది శాంతి భద్రత సమస్యస్తుంది. ఏ స్టేట్ కూడా ఈ రకంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. చాలా రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వము ఇది కేఆర్ఎండి పరిధిలోకి తీసుకురండి, ఇక్కడ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ పెడదాము, దానికి సంబంధించినటువంటి ఖర్చు అంతా కూడా రెండు రాష్ట్రాల వాళ్ళు భరించుకోవాలి అని చెప్తే మరి తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోలేదు. మరి రెండు రాష్ట్రాలను పదే పదే అనేక సార్లు ఇది పూర్తి స్థాయిలో ఈ డ్యాంలు కేఆర్ఎండి పరిధిలోకి తీసుకురండి అని ఉత్తరాలు రాస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి స్పందన రానటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు నాగార్జునసాగర్లో రైట్ కెనాలు పట్ల ఆంధ్రప్రదేశ్కు కొంత వాటర్ వెళ్తుంది, లెఫ్ట్ కెనాల్ ద్వారా తెలంగాణకు వెళ్తుంది. మరి ఈరోజు అది కేఆర్ఎండి యొక్క అనుమతితో వాటర్ విడుదల జరుగుతుంది, కానీ ఈరోజు ఏకపక్షంగా కేఆర్ఎండి అనుమతి లేకుండా పోలీసులను పెట్టి వాటర్ తీసుకువెళ్ళడము మరి ఇది టీఆర్ఎస్తో కలిసి చేసినట్లే మనకు అనిపిస్తున్నది తప్ప ఇది ప్రత్యేకంగా కాదు. జస్ట్ ఎలక్షన్స్లో ఒక దిక్కు పోలింగ్ ప్రారంభమవుతున్న సమయంలో మరి ఒకరోజు ముందు నుంచే ఒక దీనికి సంబంధించిన ప్లాన్ చేసి వాటర్ తీసుకెళ్లడం ఏదైతే ఉన్నదో ఇది ఎవరు కోరన్నారు? డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి ఎవరికీ అభ్యంతరం లేదు, కానీ డ్రింకింగ్ వాటర్ పేరు మీద తీసుకెళ్తున్నటువంటి వాటర్ డ్రింకింగ్కే ఉపయోగిస్తున్నారా లేదనేటువంటి చర్చ జరగాలి. ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన అల్టిమేట్లీ వీఆర్ ఆల్ ఇండియన్స్, తాగునీటి సమస్య కోసం నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనకున్నది. కానీ దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని నియమావళులు ఉంటాయి, ఆ నియమావళికి లోబడి ఆ పద్ధతులకు లోబడి ఎవరైనా వాటరు కావాలన్నప్పుడు సంబంధించినటువంటి సంస్థలతో మనం అంగీకరించినటువంటి సంస్థలతో లోబడి మనం దాన్ని పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీని మీద చర్చ జరిపింది. కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క డ్యాంలను శ్రీశైలం డ్యాం కానీ నాగార్జున డ్యాం కానీ కేఆర్ఎండికి ఇవ్వండి, ఇక్కడ సిఎస్ఎఫ్ సెక్యూరిటీ పెడతాం, దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచరు రెండు రాష్ట్రాలు కలిసి భరించండి, ఈ రకమైనటువంటి ఉద్రిక్తలు లేకుండా సమన్వయంతో వివరిస్తామంటే ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నప్పుడు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదు. మరి ఈరోజు ఎవరు జవాబుదారని అడుగుతా ఉన్నాను, ఎవరి వైఫల్యమని అడుగుతా ఉన్నాను, ఎవరి దుందుడుకుతనం అడుగుతా ఉన్నాను.
आंध्र प्रदेश दुंदुड़कतर तेलंगाणा प्रभुत्वम वैफल्यमु नवलपाल अवुता शांति भद्रतलु भंगं कलिगिंचेटुवंटि समस्यगा एर्पडिनटुवंटि परिस्थितुलु इदी मंचिदि कादु मनकु अनेक रकाल समस्यलु उन्नायि मनमंदरमु सोदर भावंतो कलिसि उंडालि एवरु कूडा ई रकंगा दौर्जन्यं चेयकूडदु एवरु कूडा ई रकंगा दुंदुड़कुगा व्यवहरिंचकूडदु शांति भद्रतल समस्य तलेत्तकूडदु पोलीसुलु రెండు రాష్ట్రాల పోలీసులు తీసుకొచ్చి ఘర్షణ పడే పరిస్థితి రాకూడదు కానీ ఈ రోజు జరిగింది మరి దీని వెంటనే మరి నేను కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయాలనుకుంటున్నాను జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎండికి సంబంధించి పూర్తిగా ఈ రెండు డ్యాములను హ్యాండ్ ఓవర్ చేసి ఈ రెండు డ్యాముల మీద పూర్తిగా కేఆర్ఎండి ద్వారా मरी समस्या परिष्कारं चेसुकोवाल्सिन अवसरं उंदी अंदर अवसरालु कूडा चूसि चूडाल्सिनटुवंटि अवसरं उंदी अंते कानी मरी ई रकंगा चेयडं अयितुन्नदो इदि एमात्रं भविष्यत्तुकु मंचिदि कादु इदि चाला तीव्रमैनटुवंटि अंशमु मनं एदो तालिबान् लोगा लेकपोते इतरलागा व्यवहरिंचकूडदु ए राष्ट्रं अयिनप्पटिकी कूडा काबट्टि दानिकि अनेक रकाल वेदिकलु उन्नायि అనేక రకాల చర్చలు జరుపుకోవచ్చు అనేక రకాలుగా ఈ సమస్య పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవిస్తూ మరి ఈొక్క 20 రోజుల ఎన్నికల ప్రచారంలో కేంద్ర పార్టీ తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హోమ్ మంత్రి అమిత్ షా గారు పార్టీ జాతీయ అధ్యక్షులు అదే విధంగా ఉత్తర ప్రదేశ్ అస్సాం ముఖ్యమంత్రులు గోవా ముఖ్యమంత్రి ఇంకా అనేక మంది కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల నుంచి పార్టీ నాయకులు మరి గత 20 రోజులుగా అనేక సభలు సమావేశాల్లో పాల్గొని తెలంగాణ పార్టీకి సహకరించారు వాళ్ళందరూ కూడా నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున పార్టీ కార్యకర్తల తరఫున అభ్యర్థుల తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎన్నికల్లో మంచి ఫలితాలు భారతీయ జనతా పార్టీకి ఉంటాయని పూర్తిగా మాకు వస్తున్నటువంటి వార్తావరణం ప్రకారం తెలుస్తా ఉంది అదే విధంగా ఎన్నికల్లో మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు గాని ఇతర సానుభూతి పరులకు అదే విధంగా మీడియాలో పని చేస్తున్నటువంటి విలేకరులకు యజమాన్యాలకు కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఈ రోజు పోలింగ్ పూర్తయితున్న సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మాకు ఈ ఎన్నికలు మరింత పార్టీకి మంచి అనుభవం ఇచ్చాయి రానున్న రోజుల్లో ఇంకా మరింతగా కష్టపడి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తంకిత భావంతో పని చేస్తామని చెప్పి మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పోలింగ్ అవుతుంది ఇంకా కాల ఇంకా మేము అంచనా వేయలేదు మీరు మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి మీరు అందరు బిజీ ఉంటారని అందుకే తప్ప వేయలేదు ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత ప్రజలు కానీ మీరు కానీ ఛానల్స్ కానీ బిజీ ఉంటాయని చెప్పి ముందే మీ అందరికీ ధన్యవాదాలు చెప్తామని పిలిచాను